ప్రజెంట్ మీరు వీడియోలో చూసినటువంటి గడి మెదక్ జిల్లా దుబాక మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో ఉంది. ఈ గడిని ఎవరు నిర్మించారో, ఏ సంవత్సరంలో నిర్మించారో మనకు సరైన ఆధారాలు లభించలేదు. కానీ ఒకప్పుడు తెలంగాణలో అంటే దాదాపు 17వ శతాబ్దంలో తెలంగాణ అంతటా రాచరికపు హోదాలు దొరల పెత్తందవరల పాలన జరిగినప్పుడు ఈ గడి యొక్క నిర్మాణం జరిగి ఉంటుంది. అప్పట్లో దొరలు వారి యొక్క గ్రామాలను పహారా కాచడానికి ఇటువంటి పెద్ద పెద్ద గడిలను నిర్మించి దీని లోపల నుండి పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ చూసినట్లయితే ఈ బురుజు యొక్క మెట్ల మార్గం దృఢంగా ఉంది, ఎటువంటి మరమ్మతులు నుంచుకోకుండా చాలా అందంగా దృఢంగా ఉంది. అయితే అప్పట్లో వీళ్ళ దొరల యొక్క సైనికులు దీని పైకెక్కి గ్రామ పహారా కాచేవారు. ఎందుకంటే ఈ గడి లోపలికి ఏమైనా శత్రులు వస్తే దీని నుండి పైకెక్కి చూస్తే గ్రామం మొత్తం కనిపించేది. మీరు ఎక్కడ చూసినా గడి ఊరు బయట కానీ గడి లోపల కానీ ఇలాంటి బురుజులు మ్యాక్సిమం ఒక 3 నుంచి 4 ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. బురుజు లోపలికి వెళ్ళేటప్పుడు క్రమంలో మనకు బురుజుకు 2 సైడ్ల ఒక పెద్ద హోల్ ఉంటుంది. అయితే ఈ హోల్లో మనకు పెద్ద పెద్ద కర్రదుంగల నుంచేసి సైనికులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు శత్రువు లోపలికి రాకుండా కర్రదుంగను అడ్డం ఉంచేసి తలుపులు పెట్టేవారు. చూస్తున్నట్లయితే ఇక్కడ అది బురుజు లోపల సైనికులు రహస్యంగా ఉంచుకున్నటువంటి స్థావరం. పైన చూసినట్లయితే పూర్తిగా గబ్బిలాలు ఉన్నాయి. ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ స్థలం మొత్తం పూర్తిగా చీకటిగా ఉంది. ఎటువంటి కిటికీలు కానీ వెంటిలేషన్ కానీ వెళ్తురు కానీ లోపల వచ్చే ఆస్కారం లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది బురుజులలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలాంటి బురుజు ఒకటి మనకు డిచ్చుపల్లి రామాలయం దగ్గర ఉన్నటువంటి కిల్ల వెనకాల ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఇది ఇది. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా నాకు భయం ఉంది లోపల ఉండే. బురుజు లోపల కనిపిస్తుంది చిన్న చిన్న రంధ్రాలు. ఈ రంధ్రాల లోపల అప్పటి సైనికులు ఎవరైనా శత్రువులు గడి బయట ఉన్నట్టయితే వారిని తుపాకులు లేదా బరిసెలు బాణాలను ఈ రంధ్రాల ద్వారా ఉపయోగించి వారిని చంపేవారు. ఇలాంటిది మనకు సిద్దిపేట జిల్లా ముజ్దూర్ మండలం బైరంపల్లిలో ఒక బురుజు పైన ఉంది. బైరంపల్లి బురుజు అంటే తెలియని వారు లేరు. పైన చూసినట్లయితే మనకు గబ్బిలాలుడు చాలానే ఉన్నాయి. ఈ రూమ్ దాటుకొని మనకు వెళ్ళినట్లయితే లోపలికి వెళ్ళే మరొక మెట్ల మార్గం. దీని నుండి మనం పైకి వెళ్ళినట్లయితే బురుజు వెళ్ళచ్చు, బురుజు పైకి. కానీ చెట్లు పెరగడం వల్ల పైకి వెళ్ళలేకపోయాను. ఇంతకుముందు చూసింది మీరు దక్షిణ వైపు ఉన్నటువంటి ద్వారం. ఇప్పుడు నేను వెళ్ళేది పశ్చిమ వైపు ఉన్నటువంటి మరొక ద్వారం. అయితే మనం కుడి ఈ బురుజుకు కుడి వైపు ఉన్నటువంటి ఒక గదితో పాటు ఎడమ వైపు ఒక గది ఉంది. కానీ దీనిపైన ఉన్నటువంటి కప్పు పైకప్పు పూర్తిగా కూలిపోవడం ద్వారా మనకి ఓపెన్ ప్లేస్ అనిపిస్తుంది. ఒకసారి దీని పైకి వెళ్తే మనం పూర్తిగా బురుజు పైకి వెళ్ళడానికి మార్గం ఉన్నది. మనం ఇంతకుముందు చీకటి గదులు చూసినాం కదా, చిన్న చిన్న రంధ్రాలు, ఈ బురుజు పైన కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి క్లారిటీగా చూడండి. అయితే మనకు చీకటి గదిలో రంధ్రాలు క్లారిటీ కనిపించలేవు. అయితే అటువంటి రంధ్రాలే బురుజుకు ఇంకొక వైపు ఉన్నటువంటి ద్వారంలో ఉన్నాయి. వీటి నుంచి సైనికులు అప్పుడు వేడివేడి నూనెలు లేదా కత్తులు వరుసలు ఈటలతో తుపాకులతో శత్రువులను చంపేవారు. బురుజు మొత్తం ఎక్కిన తర్వాత మనకు దుబాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం వ్యూ పూర్తిగా కనిపిస్తుంది. ఒక్కసారి రౌండ్ చూడండి. అయితే బురుజుకు సంబంధించినటువంటి కరెక్ట్ డీటెయిల్స్ నాకు ఇంతవరకు తెలియదు. ఇక్కడ నేను న్యూస్ ఛానల్లో కానీ ఏ యూట్యూబ్ ఛానల్లో చూడలేదు. బహుశా ఈ వీడియో నేను మొదటిసారిగా తీయచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని గ్రామస్తులు అడిగి తెలుసుకుంటే దీని గురించి క్లారిటీ ఎవరు చెప్పలేరు. ఈ గడికి దగ్గరలో ఒక పెద్ద అయినవి చెప్పినటువంటి వివరాల ప్రకారం పూర్వం దోమకొండ సంస్థానానికి ఈ పోతిరెడ్డిపేట సంస్థానానికి మధ్య సంబంధాలు ఉండేవని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎంతవరకు రియలో మనకు క్లారిటీ తెలియదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గడి యొక్క ఎంట్రెన్స్ ప్రవేశ ద్వారం.
అయితే ఈ ప్రవేశ ద్వారం యొక్క కమాన్ ఇది, దీని ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. అయితే గడి యొక్క తలుపులు మూసిన తర్వాత శత్రువులు కానీ దొంగలు కానీ ఈ తలుపులు తెరవకుండా ఉండడానికి గడికి ఇరువైపులా మనకు కర్ర దొంగలు ఉపయోగించడానికి పెట్టినటువంటి రంధ్రాలు. అంతేకాకుండా ఈ ప్రవేశ ద్వారానికి కొద్ది దూరంలో ఒక బుడ్రాయి కనిపిస్తుంది. ఈ గడి యొక్క ఎంట్రన్స్ పక్కన మనకు గడికి ఉపయోగించినటువంటి తలుపులు పూర్తిగా శిథిలావస్థలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంతవరకు మనం గడి గురించి తెలుసుకున్నాము. అంతేకాకుండా వీటితో పాటు గడి మధ్యలో మనకు ఒక పురాతనమైనటువంటి మెట్ల బావి కనిపించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు వీలైతే వెళ్ళి చూడగలరు.